బాక్స్ న్యూస్ తెలుగు సంస్కృతి సంప్రదాయాలను ఆప్యాయత అనురాగాలను పల్లె సొగసులను అందంగా ఆవిష్కరించే పెద్ద పండుగలలో భోగి సంక్రాంతి తర్వాత రోజున కనుమ పండుగ పలకరిస్తుంది. పల్లె జీవన విధానాన్ని పశువులతో పంటలతో అక్కడి వారికి గల అనుబంధాన్ని ఈ పెద్ద పండుగ అందంగా ఆవిష్కరిస్తుంది. కనుమ సందర్భంగా ఎస్టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. భోగి సంక్రాంతి రోజుల్లో పాలు ధాన్యాలతో తయారు చేసిన పంటలను దైవానికి నైవేద్యం పెట్టి దానిని ప్రసాదంగా స్వీకరిస్తారు. ఇక మూడవ రోజైన కనుమ పండుగ రోజున పశువులను అందంగా అలంకరించి పూజిస్తారు. పల్లె జీవన విధానంలో పాడి విషయంలో ఆవులు, వ్యవసాయం విషయంలో ఎద్దులు గ్రామస్తులకు ఎంతగానో తోడ్పడుతూ ఉంటాయి. తమకి సుఖ సంతోషాలను అందించడం కోసం అహర్నిశలు కష్టపడుతూ అవి పోషిస్తున్న పాత్రను వాళ్ళు మరచిపోరు. తమ జీవనాధారమైన పశువుల పట్ల కృతజ్ఞతగా వాళ్ళు కనుమ రోజున వాటికి విశ్రాంతినిచ్చి పూజిస్తారు. వాటితో తమకి గల అనుబంధాన్ని చాటుకుంటారు. కనుమ రోజున వాళ్ళు పశువులను నదీ తీరాలకు కానీ చెరువుల దగ్గరకు కానీ తీసుకువెళ్ళి స్నానం చేయిస్తారు. ఆ పశువుల నుదుటిన కుంకుమ దిద్ది వాటి మెడలో మువ్వల పట్టీలు కడతారు. వాటి కొమ్ములకు ప్రత్యేకంగా తయారు చేయబడిన వివిధ రకాల కొప్పులను తగిలిస్తారు. వీపుపై అలంకార శోభితమైన పట్టీ తగిలిస్తారు. అలంకరణ పూర్తయిన తరువాత వాటిని పూజించి హారతిని ఇస్తారు. పశువులకు ఇష్టమైన ఆహారాన్ని సమర్పించి వాటిని ఉత్సాహంగా ఊరేగిస్తారు. రానున్న ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం టీడీపీకి మంచిది కాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ సూచించారు. తెలంగాణ బిల్లూరు భోగి మంటల్లో తగులు పెట్టడం మంచిది కాదని, ఇలా చేస్తే విభజనకు మరింత సహకారం అందించినట్లేనని చెప్పారు. సీమాంధ్ర నేతలు రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతున్నారే తప్ప సమైక్యం కోసం నిజంగా పోరాటం లేదన్నారు. మంగళవారం ఒంగోలులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ భోగి మంటల్లో ఈ విభజన బిల్లు తగలబెట్టినా కూడా అవి శుభశూచికైన లెక్క. అంటే తెలంగాణ త్వరగా రావాలని కోరుకునే పద్ధతుల్లోనే ఇక్కడ అందరూ భోగి మంటల్లో ఆ బిల్లును తగలబెట్టాక నాకు అర్థమైంది. ఆ విధంగా పరోక్షంగా సహకరించిన సంతోషం. త్వరగా విడిపోవాలి, ఈ ప్రాంతంలో నేను నెంబర్ వనంగా ఉండాలి, నాకు ఈ ఓట్లు రావాలి, నేనే ముఖ్యమంత్రి కావాలనేటువంటి ఆతురతోటి తిరిగేటువంటి ప్రయత్నం తప్ప ఇది చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా మనసావాచ కర్మేణ సమైక్యత కావాలని కోరుకునేటువంటి నేరం కాదు. మీరు ఎంత చెప్పినా సార్, ఎంత చెప్పినా ఒంగోలు అరుస్తారు, తిరుపతి అరుస్తారు, విజయవాడ అరుస్తారు, అది ఢిల్లీ బొంగని తగుతాను దాంకుంటారు, కూర్చుని కానీ దాంకుంటారు. పిల్లులు మీరు, ఆడ పిల్లలు ఇక్కడ పుల్లులు, చిత్తశుద్ధి లేదు మీకు ఫైట్ చేయండి. రాష్ట్ర అభివృద్ధికి చిత్తశుద్ధి లేదు, రాష్ట్రాన్ని కాపాడే చిత్తశుద్ధి. హైత్నగర్ మండలం బ్రాహ్మణపల్లిలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఓ రియల్ ఎస్టేట్ ఆఫీస్లో దర్జాగా పేకాట ఆడుతున్న 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి దగ్గర నుండి 57,000 రూపాయల నగదు, 13 మొబైల్స్, 3 కార్లు, 7 బైకులు స్వాధీనం చేసుకున్నారు. పేకాట రాయులలో స్థానిక ఉప సర్పంచ్ ఉండడం గమనార్హం. పెట్టి బెట్టింగ్ ఆడుతున్నా అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ సందర్భంగా హైదరాబాద్ పోలీస్ సిబ్బంది అందరం కలిసి రైడ్ చేయడం జరిగింది. అందులో మొత్తం సుమారు 11 మంది దాకా ఈ బెట్టింగ్ డబ్బులు పెట్టి ఆడుతున్నారు. అందులో గ్రామ ఉప సర్పంచ్, తర్వాత వార్డు మెంబర్ వస్తున్నట్టు, మిగతాలందరూ కూడా ఈ రియల్ ఎస్టేట్ సంబంధించిన బ్రోకర్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గర 13 సెల్ ఫోన్లు, తర్వాత 3 కార్లు, తర్వాత మోటార్ బైక్స్, 7 తర్వాత డబ్బులు. మెదక్ జిల్లా జహీరాబాద్ డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో మహిళలు రైతులు పండించిన పాడి పంటల జాతరను ఘనంగా జరుపుకున్నారు. జాతరలో పాడి పంటల ప్రాముఖ్యత గురించి మహిళలు చాటి చెప్పారు. పండుగలలో భాగంగా ఎడ్ల బండ్ల ఊరేగింపు, రైతుల నృత్యాలు ఆటపాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు, ప్రభుత్వ అధికారులు, విదేశీయులు హాజరయ్యారు.
మీకు ఆలోచన ఎందుకు వచ్చిందమ్మా? ఆలోచన ఎందుకు వచ్చిందంటే వెనకటి పెద్ద మనుషులు అంటే నేను పోకూడదు అన్నట్లు వెనకటి పెద్ద మనుషులను తీసుకొని ఇక్కడ ట్రైనింగ్ వాళ్ళు ఏం తిని ఏ నొప్పికి ఏం మందు ఏ చెట్టు తిని తక్కువ చేసుకున్నారన్న దాని మీదకి వెళ్ళి వాళ్ళు అంటేనే పోకూడదు ఇప్పుడు దాన్నే మనం వాడుకోవాలి చూడాలి అన్న దాని మీదకి వెళ్ళి మేము ఆలోచన వచ్చి ట్రైనింగ్ అయ్యి మందు. శబరిమలలో దర్శనమిచ్చిన మకర జ్యోతి, భక్తి పార్శ్వంలో అయ్యప్ప స్వాములు. హైట్ నగర్ లో పేకాట స్థావరంపై పోలీసుల దాడి, నిందితులతో పాటు నగదు వెలువైన వస్తువుల స్వాధీనం. టీబిల్లు ప్రతులను తగలబెట్టడం మంచిది కాదు, విభజనకు సహకరించినట్టేనన్న సిపిఐ నారాయణ. కోడి పందాలలో పాలు పంచుకున్న సినీ రాజకీయ ప్రముఖులు, పట్టించుకొని పోలీసు యంత్రాంగం. కనుమ రోజు ముస్తాబైన గోమాతలు, పాడి పశువులకు రైతన్నల ప్రత్యేక పూజలపై ఎస్టీవీ స్పెషల్ ప్రోగ్రామ్. ఇది పచ్చి ఏపీ వ్యూ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు ఎస్టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.